ఇవగలం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిపై మాట్లాడేందుకు మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పట్టాభి గారు నమస్తే అండి. నమస్తే మాధవి గారు. పట్టాభి గారు, ఈ ఘటనపై మీ స్పందన ఏంటి? మాధవి గారు, మనం ప్రతిరోజు చూస్తున్నాం నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రోజు రోజుకి కూడా ప్రజల మద్దతుతో దిగ్విజయంగా కొనసాగుతుందో కనీ విని ఎరగని రీతిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. మరీ ముఖ్యంగా మొన్న గన్నవరంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, దాదాపు 100,000 మందికి పైగా బహిరంగ సభకు హాజరు కావటం, ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అందుకనే ఏదో ఒక రకంగా ఈ యాత్రకి భంగం కలిగించాలన్న ఒక కుట్రలో భాగంగానే ఈ దాడులు, అంటే నియోజకవర్గ నియోజకవర్గంలో మీర్జాపురం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే నారా లోకేష్ గారు నడుస్తున్న దారిలోకి కొంతమంది ఈ వైసీపీ రౌడీ మొక్కలు వచ్చి జెండా లోపటం, రాళ్లు విసరటం కూడా జరిగింది. మొన్న కూడా చూసాం ఇదే రకమైనటువంటి ఘటన జరిగితే ఆ రోజున మా మంత్రులు, మా మాజీ మంత్రులైనటువంటి దేవినేని ఉమా గారు, కొల్లు గారు పోలీసు వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం కూడా ఇటువంటివి కట్టడి చేయకపోగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తా ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా ఈ యాత్రకి భంగం కలిగించాలి, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి జీర్ణించుకోలేక ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు. మొన్న జరిగినటువంటి ఘటన కానీ ఇవాళ లోకేష్ గారి పాదయాత్రలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజా మద్దతు కోల్పోయినటువంటి ఒక ప్రభుత్వం, ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మనం భావించాలి. అసలు ఏం పనండి వాళ్ళకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పాదయాత్ర చేశారు దాదాపు 1 సంవత్సరం పైగా. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆ విధంగా, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి నడిచే దారిలోకి వెళ్ళి ఈ రకంగా రాళ్లు రోవటం, జెండా లోపటం, కవింపు చర్యలకు మేము ఆ రోజున పాల్పడ్డామా? ఏ మాకు చేతగాక మాకు పార్టీ క్యాష్ బ్యాక్? అంటే మేము ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాం, అనేక మంది పాదయాత్రలు చేశారు. కానీ ఏ రోజు కూడా గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన ఏ రోజున తెలుగుదేశం పార్టీ అడ్డుకుని చేసిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి సోదరి చరిమల పనులు చేశామా? ఎందుకు ఈ రోజున ఈ రకమైనటువంటి చర్యలకి జగన్ పాల్పడుతున్నాడు, ఒక సైకోలాగ్ ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నాడంటే ఇవాళ ప్రజల మద్దతు కోల్పోయాడు కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తనకి ఓటమి తప్పదు కాబట్టి నారా లోకేష్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా చేస్తున్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం మాధవి గారు, ఇటువంటి చర్యలకు పాల్పడితే మాకు జవాబు ఎట్లా చెప్పాలో కూడా తెలుసు. పోలీసులు నియంత్రించకపోతే మేము ఏ రకంగా కట్టడి చేయాలో మాకు తెలుసు. కాబట్టి వైసీపీ శ్రేణి రౌడీ ముక్కలందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, మీరు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర జోలికి వస్తే ఏదో పోలీసులు మనవాళ్లే కదా, పోలీసులు మన ఏమనరు కదా, మన పైన ఏమి చర్యలు తీసుకోరు కదా, మన పైన కేసులు పెట్టరు కదా అని చెప్పి మీరు విర్రవీగితే పోలీసులు నియంత్రించకపోతే మేము మీకు మీకు సరైన రీతిలో జవాబు చెప్తాం. మేమేమి ఏదో ఊరుకునే విగ్రహాల్లాగా ఇక్కడ తనులు తింటానుకో, మీరు రౌడీ చేస్తలు చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పోలీసు వారికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఎదురు మాపైన కేసులు పెడతారు, రాళ్లు రువ్వే వాళ్ళపైన రౌడీ మొక్కలపైన ఎటువంటి చర్యలు తీసుకోరు. మా పైన 307 మా నాయకుల్ని జైళ్ళలోకి పంపించడం, కొద్దిగానా ఈ పోలీసు శాఖకి కొద్దిగానా వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు అసలు ఈ లాండ్ ఆర్డర్ నియంత్రించేటువంటి ఇదేనా? ఇదే డెమోక్రసీ? కాబట్టి పోలీసులు హ్యాండ్స్ అప్ అంటే మేమే మా యువగళం పాదయాత్ర వాలంటీర్లు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలు, ఇవాళ ప్రజలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇటువంటి పిచ్చి చేష్టలు మానుకోండి. ఇంకొకసారి ఈ రకంగా జరిగితే ఇవాళ కూడా మా వాళ్ళు గట్టిగానే ఇవాళ జవాబు చెప్పేటటువంటి పరిస్థితి, వాళ్ళని కట్టడి చేయ మా పైన లాఠీ ఛార్జీలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే మాధవి గారు, దేనికైనా సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రజల పరిస్థితి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా ఎక్కడా కూడా అడుగు వెనకేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి దాడులకు ఎన్ని పాల్పడినా తగిన రీతిలోనే నారా లోకేష్ గారు స్పందిస్తారు. నారా లోకేష్ గారు చుట్టూ వాళ్ళ ప్రజలు ఒక రక్షణ కవచంగా నిలబడ్డారు. కాబట్టి ఏదైనా ఉంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి, ప్రజాస్వామ్యబద్ధంగా నారా లోకేష్ గారు లేవనెత్తినటువంటి అంశాలకు మీరు జవాబు చెప్పండి. అది చేత కాదు మీకు మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టడాలు, రోడ్ల మీదకి వచ్చి రౌడీ మోకలతో రాళ్లు రవ్వటాలు, ఏం పనండి మీకు? ఏం అవసరం మీకు ఇవన్నీ కూడా చేయడానికి? ప్రజాస్వామ్యంలో ఈ రకంగా పార్టీలు వ్యవహరించేది? గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఇటువంటి పనులు చేపట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మాధవి గారు. అందుకనే సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు కూడా ఓర్చుకోలేక, అంటే భరించలేక, ఇంకా ఎన్ని రోజులు ఈ రాక్షస పాలన అని ప్రజలు కూడా ఇవాళ అంత పెద్ద ఎత్తున పాదయాత్రలో నారా లోకేష్ గారు వెంట నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తున్నాం. పోలీస్ శాఖని, డీజీపీ గారిని కూడా గట్టిగా కోరుతున్నాం. మీరు ఇదే రకంగా వ్యవహరిస్తే
ప్రజలకు విశ్వాసం కోల్పోతారు. పోలీస్ శాఖ పైన ఇప్పటికే రోజు గౌరవం తగ్గిపోతుంది. ఈ రకంగా మీరు ప్రేక్షకుల్లాగా సరెండర్ అయిపోయి అధికార పార్టీకి మీరు కనుక ప్రవర్తిస్తే ప్రజలు కూడా మీ పైన ప్రజలకు కూడా మీ పైన ఉన్నటువంటి ఆ కొద్దిపాటి గౌరవం కూడా పోతుంది కాబట్టి వారు కూడా ఆలోచించుకోవాలి మాధవి గారు. రైట్, థ్యాంక్ యూ పట్టాభి గారు.